أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. لإيلاف قريش قريشులను అలవాటు చేసిన కారణంగా إيلافهم رحلة الشتاء والصيف అంటే చలికాలపు ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా فليعبدوا رب هذا البيت వారు ఈ గృహం అంటే కాబా యొక్క ప్రభువుని ఆరాధించాలి. الذي أطعمهم من جوع ఆయనే వారికి ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టాడు. وآمنهم من خوف భయాందోళన స్థితిలో భద్రతను కల్పించాడు. అల్హమ్దులిల్లాహ్, సూరతుల్ ఖురైష్ పారాయణం పూర్తయింది. అభిమాన మిత్రులారా, సూరతుల్ ఖురైష్లో ముఖ్యంగా అల్లాహ్ అనుగ్రహాల ప్రస్తావనతో పాటు కాబా విశిష్టతను కూడా విశదపరచడం జరిగింది. అలాగే ప్రాపంచిక జీవితంలో మనిషికి కావాల్సిన రెండు ముఖ్యమైన మౌలిక అవసరాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మక్కా నగరం గురించి తెలియజేస్తూ ఖురాన్లో సెలవిచ్చిన మాట, అవలం యరౌ అన్నా జఅల్నా హరమన్ ఆమినా ويتخطف الناس من حولهم أفبالباطل يؤمنون وبنعمة الله يكفرون. الله سبحانه وتعالى مكانو سرکشت స్థలంగా చేశాడు. ఎన్ని రకాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మక్కాను సురక్షితం చేశాడు అంటే, ప్రథమంగా నివసించడానికి యోగ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మక్కాను చేశాడు. కేవలం నివసించడానికి యోగ్యంగా చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ వెళ్ళి కాబాను దర్శించాలన్న యొక్క ఆశ మనిషిలో కలుగుతూ ఉండడం అనేది కూడా మతాబతల్ లిన్నాస్ అన్న ఈ వచనానికి నిదర్శనమని కూడా మనం ఈ సమయంలో అర్థం చేసుకోవాలి. అలాగే అభిమాన మిత్రులారా, నివాస యోగ్యంగా చేయడమే కాకుండా ప్రపంచ ప్రజలందరి హృదయాలు కాబా వైపు ఆకర్షితమయ్యేలా అల్లాహ్ సుబ్హానహు వ తాలా చేయడమే కాకుండా ఆ రాతి నేలలో ఆహార భద్రతను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించాడు. ఎలాంటి పంట అక్కడ పండదు, నది నదాలు అక్కడ లేవు, అయినప్పటికీ సామాన్య దినాల్లో లక్షలాది మంది తవాఫ్ చేసేవారు, సై చేసేవారు, ఉమ్రా నిమిత్తం మక్కా వచ్చేవారు అక్కడ దివారాత్రులు
ఉండనే ఉంటారు వారందరి ఆహార భద్రత బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వతాలా తీసుకుంటాడు వారందరికీ కొరత లేకుండా ఆహారం అక్కడ దొరుకుతుంది ఇక హజ్ దినాల్లో చెప్పనవసరమే లేదు అంటే ఆ ప్రాంతానికి ఆ ప్రదేశానికి సంబంధించిన జనసంఖ్యకు దాదాపు మనం చెప్పుకున్నట్లయితే 100 రెట్లు ఎక్కువ జనం అక్కడ వచ్చిన ఆహార కొరత అనేది అక్కడ ఏర్పడడం లేదంటే ఇది అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రత్యేక ఏర్పాటు అన్న విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అమన రిజాయి అని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అలాగే అల్లాహ్ సుబ్హానాహు తాలా మక్కా నగరాన్ని మనిషి మానానికి మనిషి ప్రాణానికి సంరక్షణ ఇచ్చే ప్రదేశంగా చేశాడు ఎంతగానంటే హానికర జంతువుల్ని మినహాయించి ఏ ఒక్క జంతువుని హరం పరిధిలో వధించకూడదు క్రింద పడి ఉన్న వస్తువునే సైతం సదుద్దేశంతో తప్ప ఎత్తకూడదు కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనిషి మానానికి మనిషి రక్తానికి మనిషి ప్రాణానికి విలువను తెలియజేస్తూ అరఫా దినం అనేది ఎంత పవిత్రమైనదో జుల్హిజ్జా మాసం అనేది ఎంత పవిత్రమైనదో కాబా పట్టణం అనేది ఎంత పవిత్రమైనదో అంత పవిత్రమైనది మీలోని ఒకరి మానము ఒకరి ప్రాణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవియ్యడం జరిగింది దీన్ని బట్టి మక్కాలో మనిషి ప్రాణానికి కానీ మనిషి మానానికి కానీ ఏ పాటి సంరక్షణ లభిస్తుంది ఏ మా పాటి యొక్క భద్రత అనేది అల్లాహ్ సుబ్హానాహు తాలా కల్పించాడు అన్న ఒక విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే అభిమాన మిత్రులారా ధర్మ రక్షణ కూడా అల్లాహ్ సుబ్హానాహు తాలా మక్కా నగరంలో ప్రసాదించడం అనేది జరిగింది కనుక ఇన్ని విధాల మనం తీసుకున్నట్లయితే మక్కా నగరాన్ని అల్లాహ్ సుబ్హానాహు తాలా సురక్షితం చేశాడు ఎంత సురక్షితం చేశాడంటే వయుతఖత్తఫున్నాసు మిన్హు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ప్రదేశాల్లో కానీ దేశాల్లో కానీ అల్లకల్లోల పరిస్థితి ఏర్పడి ఉన్నప్పటికీ ప్రాణ నష్టము మాన నష్టము జరుగుతున్నప్పటికీ మక్కా పవిత్ర పట్టణంలో మాత్రం అల్లాహ్ సుబ్హానాహు తాలా అవేవి జరగకుండా ఏర్పాటు చేశాడు అంటే దానికి ప్రభుత్వాలు కారణమని చెప్పుకోవడం అనేది కేవలం మన అవివేకం అవుతుంది అల్లాహ్ సుబ్హానాహు తాలా ఏర్పాటే గనక జరగకపోతే ఆ విధమైన యొక్క రక్షణ అనేది మరే ప్రాంతానికి ప్రాప్తింత జాలదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక మక్కా పవిత్ర పట్టణ యొక్క ప్రాశస్త్యం అనేది సూరతుల్ ఖురైష్ ద్వారా మనకు అవగతమవుతుంది అలాంటి ప్రాంతంలో నివసించే యొక్క ఖురైష్ ప్రజలు వారికి ఉన్న ఓ భ్రాంతి ఏమిటంటే మేం గొప్పోళ్ళము మేం గొప్పోళ్ళము గనకనే అటు చలికాలంలోనూ ఇటు ఎండాకాలంలోనూ ఏ ప్రాంతానికైనా ఏ ప్రదేశానికైనా సురక్షితంగా మేము ప్రయాణాలు చేయగలుగుతున్నాము అలాగే వ్యాపార నిమిత్తం వెళ్ళిన మనము బాగా లాభాలతోటి తిరిగి వస్తున్నాము అన్న ఒక భ్రాంతి వాడికి ఉండేది కనుక అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆ భ్రాంతిని తొలగించి చెప్పిన మాట ఏమిటంటే ఈ భ్రాంతికి లోనైన మీరు ఇన్ని విధాల సౌఖ్యాలను సౌలభ్యాలను సౌకర్యాలను మీకు కలుగజేసిన అనిజ దైవమైన అల్లాహ్ను మరిచిపోయారు విగ్రహారాధన మీరు తలపెట్టారు రోజుకో విగ్రహం చొప్పున 360 విగ్రహాన్ని పెట్టుకుని కొలిచే యొక్క సాంప్రదాయం వారిది కనుక అల్లాహ్ సుబ్హానాహు తాలా చురకలు పెడుతూ
మీకు ఇటు చలికాలంలోను అటు ఎండాకాలంలోను సురక్షితంగా ప్రయాణం చేయగలిగేక ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన ఆ నిజప్రభువును మీరు ఆరాధించాలే గాని ఈ గృహప్రభువు అయిన అల్లాహును మీరు పూజించాలే గాని చిల్లర దైవాలను కాదు రాయి రప్పలను కాదు పాము పుటలను కాదు జాతి పెద్దలను ఊరి పెద్దలను కాదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా చేసిన మరో హెచ్చరిక ఏమిటంటే ఒకవేళ మీ వైఖరిని గనుక మీరు మానుకోకపోతే ఈ కాబా నిర్వహణ బాధ్యతను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇతరులకు అప్పగిస్తాడు అభిమాన మిత్రులారా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటంటే మిం బాది ఖౌఫిహిం అమ్న అన్నాడు భయాందోళన స్థితి తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా భద్రతను కల్పించాడు అంటున్నాడు కల్పిస్తాడు అని మాట ఇస్తున్నాడు అయితే ఎప్పుడు యఅబుదూనని వారు నన్ను మాత్రమే ఆరాధించాలి నాతో పాటు అన్యులను సహవర్తులుగా చేసి కొలవకూడదు షిర్కి పాల్పడకూడదు ఈరోజు మన ముస్లిం సమాజంలో భద్రత లోపించింది అంటే మన మానానికి భద్రత లేదు మన ప్రాణానికి భద్రత లేదు మన ధర్మానికి భద్రత లేదు మన నివసించే ప్రాంతాలు సురక్షితంగా లేవు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా కర్మల రీత్యా మనలో లోపాలు ఉంటాయి అన్నది యథార్థం అయితే వీటన్నిటికీ మించి షిర్క్ అనేక అడుసు మనం తొక్కుతున్నాం షిర్క్ అనే మహమ్మారిని మనం విడలేదు అదే రొంపిలో రోజు రోజుకి మనం ఇంకా దిగబడిపోతున్నామే తప్ప బయటపడాలన్న ఉద్దేశం కూడా మనకు లేకపోవడమే నేడు ముస్లిం సమాజం భయాందోళన స్థితిలో బతకడానికి అసలు కారణం అనేక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రభుత్వ పట్టాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరికి ఇస్తాడు అంటే తాను తలచిన వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు అయితే కాబా సంరక్షణ బాధ్యత ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు వతాలా తర్వాత ఖురైషుల నుంచి తీసుకొని విశ్వాసులకు ఇవ్వడం వెనకాల ఉన్న యొక్క ఆంతర్యం ఏమిటంటే విశ్వాసులు మాత్రమే దీని సంరక్షణకి సరైన యొక్క అర్హులు హక్కుదారులని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సందర్భంగా తెలియజేయించాడు కనుక అభిమానం ఇస్తున్నారా ఇది కూడా మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఒక విషయం అలాగే అభిమాన మిత్రులారా సూరతుల్ ఖురైష్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఓదారుస్తున్నాడు అక్కడ ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కట్ల పాలు చేస్తున్నారు చిత్రహింసలకు గురి చేస్తున్నారు రకరకాల అడ్డుగోడలను సృష్టించి ధర్మ ప్రచార ఈ మీ కార్యక్రమాన్ని మీరు ఆనకట్ట వెయ్యాలని చూస్తున్నారు అయినప్పటికీ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు నిస్పృహలకు లోనవ్వాల్సిన అవసరం లేదు ఖేదపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీ బాధ్యత ఏదైతే ఉందో దైవ సందేశాన్ని దైవ దాసుల వరకు చేరవేసి ఈ బాధ్యత ఏదైతే ఉందో ఇందులో మీరు నిర్విఘ్నంగా నిర్విరామంగా కొనసాగండి చివరికి అల్లాహ్ సహాయం వస్తుంది అలాగే అభిమాన మిత్రులారా అల్లాహ్ సుబ్హానహు వతాలా అల్లది అతఅమహుమ్ మిన్ జూఉ వఆమనహుమ్ మిన్ ఖౌఫ్ ఆకలి కొన్నప్పుడు మన ఆకలిని తీర్చే యొక్క ఉపాధి ప్రదాత అల్లాహ్ సుబ్హానహు వతాలా రక్షణ కరువైనప్పుడు సంరక్షణ బాధ్యతను తీసుకునే యొక్క ఉత్తమ రక్షకుడు ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా కనుక ఇన్నల్లాహ హువర్ రజ్జాఖుల్ ఖువతిల్ మతీన్ మహా గొప్ప ఉపాధి ప్రదాత ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మహా గొప్ప బలశాలి ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా కనుక ఒకరి వద్ద ధాన్య గారాలు అనేవి లక్షల కొద్ది అనేవి నిండి ఉన్నాయంటే వారు అహానికి లోనవ్వాల్సిన అవసరం లేదు
ఒకరి వద్ద పరిపాలన పగ్గాలు వారి సొంతమై ఉన్నాయి అంటే వారు కూడా మైకారికి లోనవ్వాల్సిన అవసరం లేదు. ఈ ధాన్య గారాలను గాని ఈ పరిపాలన పగ్గాలను గాని ఆయా ప్రజలకు ప్రసాదించిన వాడు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఆయన అనుగ్రహాలు ఏవైతే మన మీద కుండపోతగా కురుస్తున్నాయో వాటిని మనం గుర్తించడమే కాకుండా ఆ అనుగ్రహాన్ని వరంగా భావిస్తూ ఆహార భద్రత అనే యొక్క ఈ బాధ్యత మనలో బయలుదేరాలి. అలాగే ప్రాంతపరమైన యొక్క భద్రత అన్న యొక్క ఈ బాధ్యత కూడా మనలో బయలుదేరాలి. అంటే అభిమాన మిత్రులారా, ఆహారం అందని వారికి ఆహారం అందజేసే బాధ్యత మనది, అలాగే రక్షణ కరువైన వారికి రక్షణ కల్పించే బాధ్యత మనది. ఒక సమయంలో ప్రజలకే రక్షలుగా ఉన్న యొక్క ముస్లిం సముదాయం నేడు వారికే రక్షణ కరువు అయింది అంటే దీనికి అసలు కారణం ఏమిటి అన్న యొక్క ఈ ఆత్మ సమీక్ష సైతం మనం ఈ సందర్భంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు అంటే వహువ యుతఇము వలా యుతఅం, ఆయన తినిపించేవాడే గాని తినేవాడు కాదు. అభిమాన మిత్రులారా, ఈరోజు మహా గొప్ప ఉపాధి ప్రదాత అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ గుణం గురించి సరైన అవగాహన లేని కారణంగా తమ ఇష్టాదైవాలను ఇలవెల్పులను వారికి ఇష్టమైన యొక్క వస్తువులను కానీ ఇతరతర యొక్క విషయాలను కానీ వెళ్ళి సమర్పించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషుల అవసరం ఉన్నవాడు కాదు, మనుషుల అవసరాలు తీర్చేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకలి కొన్నవాడు కాదు, ఆకలిని తీర్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయ అవసరం గలవాడు కాదు, సహాయం అందించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే నసీర్, ఆయనే నాసిర్ కూడా. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలకి గాను మనం ఎంతగా కృతజ్ఞతలు చెల్లించుకుంటాము అంతగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లఇన్ షకర్తుమ్ లఅజీద్ అన్నకు అంటున్నాడు. అంతగాని అల్లాహ్ సమృద్ధిని శుభాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహాల్ని మనం గుర్తించక ఇష్టారాజ్యం గనక చేసినట్లయితే ఇన్న అదాబీ లషదీద్, నా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఫీల్లో బాహ్యపరమైన భద్రత గురించి ప్రస్తావించాడు. అంటే ఎంత పెద్ద యొక్క ప్రమాదం వారి మీద వచ్చి పడింది, ఏనుగుల సైన్యాన్ని తీసుకువచ్చాడబ్రా. మరి ఆ ఏనుగుల సైన్యాన్ని తుదముట్టించింది ఎవరు? ఏ ఒక్కరు లేరు కదా అక్కడ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇంత గొప్ప అనుగ్రహం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు చేశాడు. ఆ తర్వాత మీకు ఆహార భద్రతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పించాడు, ప్రాంతీయ భద్రతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు కల్పించాడు, మాన భద్రతను మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పించాడు, ప్రాణ భద్రతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు కల్పించాడు. ఇన్ని అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మీద ఉన్నప్పటికీ మీరు అనిజ ఆరాధనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వదిలేసి మీ ఇలవెల్పులను ఇష్టాదైవాలను 360 విగ్రహాన్ని కురుస్తారా మీరు? ఫల్యఅబుదు రబ్బ హాదల్ బైత్, మీరు కొలవాల్సింది ఈ గృహ ప్రభువుని. అలాగే కొందరు అపోహకి అపార్థానికి గురై ఉంటారండి. అదేమిటంటే ముస్లిములు మక్కాకెళ్ళి ఆ కాబా గృహాన్ని ఆరాధిస్తారనో లేదంటే అక్కడ ఉన్న యొక్క హజరే అస్వద్ నల్లరాయిని పూజిస్తారన్న యొక్క భ్రాంతి అనేది కొందరి అపోహ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు, ఫల్యఅబుదు రబ్బ హాదల్ బైత్, ఈ గృహ ప్రభువుని వారు ఆరాధించాలే కానీ గృహాన్ని కాదు, గృహంలో ఉన్న ఒక మూలలో ఉన్న యొక్క ఆ రాయిని ఎంత మాత్రం కాదు. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనం కూడా ఈ సందర్భంగా మనం నెమరు వేసుకోవాలి. అది ఏమిటంటే లా తుషిక్ బిల్లా ఇన్ కుతిల్తా హుర్రిక్త, అల్లాహతో పాటు అన్యులను సహవర్తులుగా సమానులుగా చేసి నువ్వు కొలువకు షిర్కి పాల్పడకు, ఒకవేళ నిన్ను హత్య చేసిన లేదంటే నిన్ను సజీవంగా కాల్చేసిన. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సూరతుల్ ఖురైష్ యొక్క నేపథ్యంలో రెండు మౌలిక విషయాలని మనకు అర్థమవుతాయి. అందులో ఒకటేమిటంటే మొదటిది
దఫ్ ఉద్ధరర్ మనిషి జీవితంలో చాలా ముఖ్యం. అంటే అతనికి కీడు చేసే వాటన్నిటిని దూరం చేయడం. నిజంగా ఆ జల్బు నఫా కన్నా, ప్రయోజనకరమైన వాటిని మనం పొందడం కన్నా, మనల్ని కష్టానికి నష్టానికి గురి చేసే వాటికి మనం దూరంగా ఉంటేనే ప్రయోజనకరమైన వాటిని మనం ఉపయోగించుకోగలం. కనుక ఈ రెండు గొప్ప సూత్రాలు అనేవి ఈ సూరాలు మనకు కనబడతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఒకటి ఆ దఫ్ఉల్ జరర్ నష్టాన్ని కష్టాన్ని కలుగజేసే దాన్ని అల్లాహ్ స్వతహాగా దూరం చేశాడు. రెండవది జల్బు నఫా ఏదైతే ఉందో ఆ ఆహార భద్రత కానీ మాన భద్రత కానీ ప్రాణ భద్రత ధర్మ భద్రత కానీ ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనిషికి ప్రసాదించాడు. ఈ రెండు లేని చోట ఏ మనిషి నివాసం ఉండడానికి ఇష్టపడడు, అది అతని జన్మస్థలమైనా సరే. ఈ రెండు ఎక్కడైనా దూరంలో అతనికి దొరుకుతాయంటే అంత దూర తీరాలకు ప్రయాణం చేయడానికి కూడా అతను సిద్ధమైపోతాడు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎన్ని రకాలుగా మనల్ని కాపాడుతున్నాడు, ఎన్ని రకాలుగా మనల్ని కనిపెట్టుకుని ఉన్నాడు, ఎన్ని రకాలుగా మన అవసరాల్ని మనం అడగకుండానే అల్లాహ్ సుబ్హానహు వ తాలా తీరుస్తున్నాడు అనేక ఈ ఆలోచన అనేది మనందరిలో బయలుదేరి మనందరి మనసు అనేది అల్లాహ్ యొక్క కృతజ్ఞత భావంతో నిండిపోవాలి, పొంగి పొర్లాలి అన్న యొక్క ఈ నివేదన కూడా మీ అందరితో నేను చేసుకుంటున్నాను. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఫల్ యందురుల్ ఇన్సాను ఇలా తఆమి, మనిషి తను భుజించే ఆహారాన్ని చూడాలి. అవును కదండి, మనం ఏం చేస్తున్నామంటే భూమిని దుక్కి చేస్తున్నాము, ఆ దున్నిన తర్వాత గింజలు వేసేస్తున్నాము, అలా భూమి పాలు చేసిన ఆ గింజల్ని మొలకెత్తించి మళ్ళీ దాన్ని పైరుగాను వృక్షంగాను చేసి ఆ పైరు నుండి యొక్క పంటను ఆ వృక్షాల నుండి యొక్క పళ్ళను మనకు ప్రసాదిస్తున్నవాడు ఎవరండి? ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తాలా. గమనిస్తున్నారండి, కనుక ఫల్ యందురుల్ ఇన్సాను ఇలా తామి, తాను ఏం భుజిస్తున్నాడు ఏం తాగుతున్నాడు దాని గురించి మనిషి ఆలోచించాలి. నీటిని ప్రవహింపజేసిన వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా. తోటల్ని పండించిన వాడెవరు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా. పళ్ళను ఫలాలను మనకిస్తున్న వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా. అలాగే ధాన్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నవాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. వీటన్నిటితో పాటు ఖర్జూరాలు కానీ ద్రాక్ష పాక పళ్ళు కానీ అలాగే ఆపిల్ కాయలు కానీ ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే ఒక్కటా రెండా అండి? వైన్ తఅద్దు నిఅమతుల్లాహి లా తుహ్సు, లెక్కలేనని యొక్క వరానుగ్రహాలని అల్లాహ్ సుబ్హానహు వ తాలా కురిపిస్తున్నాడు, లెక్కలేనని ఆహార పదార్థాలని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకు అనుగ్రహించాడు. నిజంగా మనం ఈరోజు కూడా అనేక దేశాలకు చెందిన వంటకాలు ఒకే ప్రాంతంలో దొరికే ప్రదేశానికి ఒకసారి వెళ్ళిపోయినట్లయితే అక్కడ వెళ్ళిన తర్వాత మన కళ్ళు బయలుగమ్ముతాయి. సుబ్హానల్లా, ప్రపంచంలో ఇన్ని రకాల యొక్క ఆహార విధానాలు ఉన్నాయా, ఆహార అలవాట్లు ఉన్నాయా, ఇన్ని విధాల యొక్క ఆహార పదార్థాన్ని ప్రజలు తింటారని ఆశ్చర్యపోతాం. కనుక వీటన్నిటి వైపు మనం చూసి వీటన్నిటి మనకు అనుగ్రహించిన ఆ రజాక్ ఆ రాజిక్ అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎవరైతే ఉన్నారో ఆయనకు మనం నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన ఆదేశాల యొక్క పరిధిలో జీవించే ప్రయత్నం మనం చెయ్యాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వజజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.